స్వాగతం. పునఃపరిశీలన అనంతరం రాష్ట్రంలో 450,000 మందికి ఈ నెల పెన్షన్లు మంజూరు చేసినట్లు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 300 యూనిట్ల విద్యుత్ వినియోగం తదితర కారణాలతో గత నెలలో రద్దు చేసిన పెన్షన్లు పునఃపరిశీలించి మంజూరు చేయటం జరిగిందని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రద్దు చేసిన పెన్షన్లు పునఃపరిశీలన అనంతరం రాష్ట్రంలో 450,000 మందికి ఈ నెల నుండి పెన్షన్లు అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా పెన్షన్లు, నివేశన స్థలాలు, అమ్మఒడి, రైతు భరోసా తదితర కార్యక్రమాలు అమలు తీరును సచివాలయ పర్యవేక్షణలతో సమీక్షించామన్నారు. ఇంటి వద్దకే పెన్షన్, రేషన్ లబ్ధిదారులకు అందించే కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదని మంత్రి బొత్స తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పేర్ని నాని, ఎంపీ బాలశౌరి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తదితర అధికార అనధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ఏ విధంగా అందజేయాలనేది దాని గురించి ముఖ్యంగా ఉంటుంది సార్. మిగతా వాటిల్లో మిగతా సెక్టర్లు ఏవేవి చేస్తున్నారు అనేది దాన్ని కూడా మేము చూసుకుంటా ఉన్నాం సార్. ఎక్కువగా మేము ప్రజలకు అందించాల్సింది రేషన్ కార్డులు, పెన్షన్లు, 40% ఒకటి, మళ్ళీ మధ్యకాలంలో మానేసి అనుకో, ఒక పోయి 2-10 సంవత్సరం ఒక 6 నెలలు పోయిన తర్వాత మానేసి అనుకో, నీ దగ్గర కొత్త వాళ్ళు వేస్తాం కదా, వాళ్ళు మాత్రం 40 లోపులు వేస్తాం. ఎందుకంటే ఉద్దేశం మా ఉద్దేశం కూడా తెలియదు, 40 సంవత్సరాలలోపు పిల్లలు అయితే యాక్టివ్గా ఉంటారు, మేము మీ అన్ని రాసుకుంటారు, మీతో పాటు పోరాటం చేస్తారు, మీకు ఇంకా బ్యాంకులు అంటే తిరుగుతారు ఎక్కువగానే, లేకపోతే మీరు అనుకో మీకు మినిమం చేస్తారు, కానీ మీ పిల్లలు వచ్చేసారు, మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి అది మనం చూసుకోవాలి, పిల్లలు పడాలి. ప్రాధాన్యత అవసరం ఏమైంత నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలు కార్యక్రమం పెన్షన్ కానీ, ఇళ్ళ సైతే ఇలా స్థలాలు కానీ, వాటితో పాటు అమ్మఒడి కానీ లేకపోతే ఇస్తున్న రైతు భరోసా కానీ కార్యక్రమాలను అన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి ఎన్నికల్లో మాటిస్తున్న ప్రకారం గ్రామ సచివాలయాన్ని అలాగే పట్టణ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరిస్థితి బాధ వచ్చిన వార్డు అడ్మిన్లు అందరితో కూడా ఇప్పుడు ఒకసారి వాళ్ళందరితో సమీక్షించడం జరిగింది. రేపు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకంగా జరుగుతున్నాయి, ఎందుకంటే ఇంటి ముందుగా పెన్షన్ వాళ్ళనేది ముఖ్యమైన తాలూకా ఆయన ఆలోచన. ఇది దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఈ సోషల్ పెన్షన్ దగ్గర ఈ రకమైన కార్యక్రమం జరగట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఇది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే జరుగుతుంది. గత నెలలో ప్రారంభించాం, మరి ఈ నెలలో రేపు రోజున ఉదయం సూర్య ఉదయమైన దగ్గర నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గత నెలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎవరైతే అర్హులు కొన్ని నిబంధనలు ఇచ్చి వాటి ప్రకారం అర్హుతని మరి వాటిని పరీక్ష సమీక్షించుకుందాం, దాని ప్రకారం సుమారు 450,000 వరకు అనర్హులు అని చెప్పి గత నెలలో చేసిన వెరిఫికేషన్లు వచ్చాయి. వారన్నింటినీ కూడా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధి అందరూ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే అంతకుముందు సాధికారనే ఒకటి ఉంది, అది తెలుగుదేశం హయాంలో పార్టీ హయాంలో ఇచ్చిన సమాచారం మేరకు అది తయారైంది. దాంతో మీరు వచ్చి క్రాసెక్ చేసి సమీక్షించుకున్నప్పుడు ఈ పొరపాట్లు వస్తున్నాయి, కాబట్టి అడుగైన వారు కొంతమంది నిలిపే ఉంటారనేది ఉంది. దాంతో దానికి కరెంటు సంబంధించి 300 యూనిట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా అర్హులు కింద పెట్టడం జరిగింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్తే ఆయన చెప్పారు, ఒకే కుటుంబంలో ఒక ఇంట్లో పేదవాళ్ళు ఉంటారు, ఆ కుటుంబంలో 2-3 కుటుంబాలు ఉంటాయి, దాంతోపాటు ఒక నెలలో ఎక్కువ ఒక నెలలో తక్కువ వచ్చి ఎవరైతే కరెంటు
ఇండిపెండెంట్ చుట్టాలు చూడడానికి వెళ్ళే ఉంటారు. ఒక నెల లేకపోతే రెండు నెలలు కలిపి ఒక నెల వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి యావరేజ్ చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్ర మంత్రి కూడా మళ్ళీ లీగల్సే చేశారు. ఉదాహరణకి ఈ మందరు పట్టణంలోనే కార్పొరేషన్లోనే ఇప్పుడే అడిగితే కలెక్టర్ గారు, అలాగే మేము కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ మా కమిషనర్ గారు అందరూ కూడా మరి చెప్పడం జరిగింది. వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు వార్డు ఇన్ఛార్జ్ కొల్లు రమేష్ తెలిపారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని వార్డు ఇన్ఛార్జ్ కొల్లు రమేష్ పేర్కొన్నారు. వార్డు సచివాలయ సిబ్బందికి ఆయన స్మార్ట్ ఫోన్ను పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సత్వరం అందేలా సచివాలయం సిబ్బంది కృషి చేయాలన్నారు. వార్డు సచివాలయంలో ప్రతిరోజు స్పందన కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. వివిధ ప్రజా సమస్యల పట్ల సచివాలయ సిబ్బంది వెంటనే స్పందించేందుకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగిందని, వీటి ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్ రేషన్ అందిస్తారని కొల్లు రమేష్ వివరించారు. సచివాలయం సేవలు అందించడం కోసం 17 మందికి సెల్ ఫోన్లు అందించడం జరిగింది. ఈరోజు ఆవశ్యకంగా అన్నిటిలోకి మచిలీపట్నంలో 9వ వార్డులో సేవలు అందించడానికి ముందంజలో ఉన్నందుకు ఈ వార్డు ప్రజల తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ అడ్మిన్ గారు ఉన్నారు, వారు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం అండి, నేను 9వ సచివాలయం పరాస్పేట్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. నా పేరు అబ్దుల్ ఆరిఫ్ అండి. ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మన 9వ వార్డు సచివాలయంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మాకు 17 క్లస్టర్స్ ఉన్నాయండి. 17 క్లస్టర్లకి మా దగ్గర 17 మంది వాలంటీర్సు, వాళ్ళకి కేటాయించిన 65 నుంచి 70 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాల్లో వాళ్ళు అన్ని రకాల సర్వేల్లో చాలా ఉత్సాహంగా మరి పగల నుంచి సాయంత్రం వరకు అన్ని సర్వేల్లో పాలు పంచుకుంటున్నారు. హౌస్ హోల్డ్ సర్వేలో భాగంగా మేము ప్రతి కుటుంబాన్ని మేము సందర్శిస్తున్నాము. మా వాలంటీర్స్ సందర్శిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా ఆ కుటుంబం ఎటువంటి సేవలకైతే అర్హత కలిగి ఉన్నదో ఆ ప్రతి సేవని కూడా ఆ కుటుంబానికి చెప్పే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నామండి. అదేవిధంగా ఈ 9వ వార్డు సచివాలయం ద్వారా మేము పూర్తిగా ఒక 556 సర్వీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అట్లాగే మా సచివాలయంలో మొత్తము 9 మంది సెక్రటరీస్ పనిచేస్తున్నామండి. మేము ఇక్కడ నుంచి మొత్తం 550 రకాల సర్వీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. థ్యాంక్ యూ. నేను 9వ వార్డు ఉమెన్ ప్రొటెక్షన్ ప్రత్యూషన్ మాట్లాడుతున్నానండి. మేము మా వార్డులో మహిళలకు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకుంటున్నాము. అందరు వాలంటీర్స్తో కలిసి ఏ రకమైన సమస్య ఉన్నా మన సచివాలయంలో పరిష్కరించబడుతుందండి. దిశ చట్టం జగన్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ చట్టం గురించి అందరికి చెప్తున్నామండి. దిశ యాప్ అనేది అందరి చేత ఇన్స్టాల్ చేపిస్తున్నాము. దానివల్ల యూజెస్ ఏంటి అనేది ప్రతి వాళ్ళకి చెప్తున్నామండి. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కలిసి ఒక బృందంగా ఏర్పడి అన్ని వివరాలు తెలుసుకుంటున్నామండి ఈ వార్డులోవి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ ప్రసన్న. 9వ సచివాలయం శానిటేషన్ సెక్రటరీ. మనకి మన వార్డు పరిధిలో ఎటువంటి దోమలు పెడద కానీ, మురుగునీరు సమస్య కానీ, చెత్త విషయం, తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం విషయం కానీ, ఏ విషయమైనా సరే మన సచివాలయం తరపు నుంచి చక్కగా పరిపూర్ణ సేవలు ఇవ్వడానికి అందుబాటులో మేము ఎల్లప్పుడూ ఉంటామండి. మేము ఉదయం 5 ఇంటికాడ నుంచి 10 ఇంటి దాకా పరిశుభ్రత మీద ఈ వార్డు మొత్తం పరిశీలించి ఎక్కడెక్కడ ఏది ఉందో పరిష్కరిస్తాము. మరి యొక్క పందులు కానీ, కుక్కలు కానీ, ఆవులు కానీ రోడ్డుపైన విహారం చేయకుండా వాటి కట్టుదిట్టంగా విడిగా బందిల దొడ్లు ఏర్పాటు చేసి ఉండేలాగా ప్రయత్నిస్తూ ఉంటాం. శానిటేషన్ సంబంధించిన ఏ విధమైన కంప్లైంట్ వచ్చినా మన సచివాలయం మేము మార్నింగ్ ఎప్పుడు అందుబాటులో. మతి స్థిమితం లేక మచిలీపట్నం వచ్చిన నాగపూర్కు చెందిన యువతిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొద్ది రోజుల క్రితం మతి స్థిమితం లేని నాగపూర్కు చెందిన యువతి స్నేహ మచిలీపట్నం చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను మహిళా సంరక్షణ గృహంలో ఉంచి విచారణ ప్రారంభించారు. నాగపూర్లో యువతి కనిపించడం లేదనే ఫిర్యాదు నమోదైనట్లు విచారణలో వెల్లడైందని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాగపూర్ పోలీస్ స్టేషన్లో యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనిపించకుండా పోయిన యువతి స్నేహక గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.
తమ కుమార్తెను అప్పగించినందుకు స్నేహ తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పీ శ్రావణి, ఆర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. बॉस को बताया सर ऐसी ऐसी बात है, तो बॉस बोले आपके यहाँ पे बता दीजिए वो ला लेंगे करके. मैंने इनसे बात किया, ये बोले नहीं आप भेजो. बोले सर ऐसी बात है, फिर पासपोर्ट है. हाँ सर पासपोर्ट. ఓకే సార్. హాత్ మే హిందీ హిందీ. ఓ ఓకే, బహుత్ బహుత్ శుక్రియా, నమస్కార్. అలవాటైపోయింది. సోని నువ్వు కూడా రా. రెండు 24 కదా ఇది ఉదయాన్నే చందమామ బాబు ఇమ్మీడియట్ స్థిమితము లేని హిందీ మాట్లాడే యువతి ఈ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని చెప్పేసి నాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వెంటనే మా యొక్క సెక్యూరి టీము సంధ్య రామలక్ష్మి వాళ్ళని పంపించాము. ఆ అమ్మాయిని సెక్యూరి చేసి తీసుకొని వచ్చి ఆర్పేట తీసుకొని వచ్చి ఆ అమ్మాయి యొక్క పేరు అడిగితే స్నేహ అని చెప్పి చెప్పింది. తర్వాత మా యొక్క మహిళామిత్ర మెంబర్స్, మా యొక్క కంప్యూటర్ ఆపరేటర్ కమాలు వీళ్ళంతా కలిసి అడిగితే ట్యూషన్ పసుపౌలి నాగ్పూర్ సిటీ యహా పే మై డే ఆఫీసర్ థా సార్ 24 తారీఖు 24 సార్ 24 తారీఖ్ కో మై డే ఆఫీసర్ ఏం పూరా పులిస్ స్టేషన్ ఇన్చార్జ్ హమారే యహా పే హెడ్ కాన్స్టేబుల్ హోతా హై డే మే ఔర్ నైట్ మే పిఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ సార్. పెడెన్లో మార్చి 1వ తేదీ ఆదివారం పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రషీద్ తెలిపారు. పెడన పట్టణ పరిధిలో మార్చి 1వ తేదీ ఆదివారం పెన్షన్ల పంపిణీ చేస్తామని మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తెలిపారు. పెడన పురపాలక సంఘం కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 4795 మంది పింఛన్దారులు ఉండగా వారిలో 1860 మందికి వివిధ కారణాల వల్ల పింఛన్లు నిలిపివేశారు. పునఃపరిశీలన అనంతరం 1860 మందిలో 1504 మందికి పింఛన్లు పొందడానికి అర్హులుగా గుర్తించామన్నారు. వీరికి ఆదివారం 2 నెలల పింఛన్లు అందజేస్తామని ఆయన తెలిపారు. కాగా పునఃపరిశీలన తర్వాత కూడా 356 మంది పింఛన్లు పొందడానికి అనర్హులని తేలిందని ఆయన తెలిపారు. మొత్తం 4795 పెన్షన్స్, దీంట్లో ఇన్ఎలిజిబుల్ పెన్షన్స్ గతంలో పోయిన పెన్షన్స్ మొత్తం 1713 పెన్షన్స్ తిరిగి విచారించి వాటిని ఎలిజిబుల్ కింద పెట్టాం. 356 పెన్షన్స్ డబుల్ పెన్షన్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్న వాటి మీద తొలగించడం జరిగింది. పెడల పురపాల సంఘంలో మొత్తం 1,46,49,000 డ్రా చేసి రేపు 1 గంటలో పెన్షన్స్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయబడను. పెన్షన్స్ వచ్చినాయి కదా మొత్తం 49,000 15,000 అవినిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులపై రౌడీ షీట్లను అవినిగడ్డ డిఎస్పీ ఎం సురేష్ రెడ్డి తొలగించారు. అవినిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగి ప్రశాంతమైన జీవితం గడుపుతున్న 64 మంది రౌడీ షీటర్లపై రౌడీ షీట్ తొలగించినట్లుగా అవినిగడ్డ డిఎస్పీ ఎం రమేష్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు అవినిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 400 మంది వరకు రౌడీ షీటర్లు ఉన్నారని, వారిలో ప్రశాంతమైన జీవితంతో పాటు ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల్లో పాల్గొనకుండా సాధారణ జీవితం గడుపుతున్న 64 మందిని గుర్తించి వారిపై రౌడీ షీట్లను తొలగించాల్సిందిగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. ఎవరైనా నేరాలకు పాల్పడుతూ ప్రజాజీవనానికి ఇబ్బందులు కలిగిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా రౌడీ షీట్ తీరుస్తామని, అటువంటి వారిపై పోలీస్ నిఘా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి సిఐ వెంకటనారాయణ, అవినిగడ్డ ఎస్ఐ సందీప్, అవినిగడ్డ ఎస్ఐ 2 సురేష్, కోడూరు ఎస్ఐ రమేష్,
చల్లపల్లి ఎస్ఐ నాగరాజు, ఘంటసాల ఎస్ఐ రామకృష్ణ, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచితనాన్ని కాపాడుకోండి. మళ్ళీ ప్రభుత్వంలో కానీ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎస్పీ ఎన్నికలు వస్తున్నాయి. ఏ ఎన్నికల్లో అయినా కానీ ఏ చిన్న తప్పు చేసినా సరే ఎవరి తీసి ఓపెన్ చేస్తాము. ఇంకొకసారి మళ్ళీ ఓపెన్ ఏంటంటే మీరు క్లోజ్ అయ్యే పరిస్థితే ఉండదు. అది అందరూ మనసులో పెట్టుకోండి. చక్కగా సక్రమ సుమారుగా 325 ఉన్నాయి. ఆ 325లో కూడా ఈ సంవత్సరం ఉన్నవారు సత్భావంతో ఉండి ఎలాంటి అన్సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే వాళ్ళలో కూడా కొంతమందికి ఈరు డిసెంబర్లో రికమెండ్ చేస్తాం. ఈ అడ్మినిస్ట్రేటర్స్లో పరివర్తన తీసుకురావటానికి గుడ్ ఫెయిత్ తోటి 8 సంవత్సరాల నుంచి ఎలాంటి కేసులు లేకుండా మంచి ప్రవర్తన కలిగిన వారందరికీ రౌడీ షీట్స్ క్లోజ్ చేశాము. ఆ విధంగా సబ్ డివిజన్ 64 మందికి సౌండ్ తగ్గించామా. విద్యతో పాటు విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఎంఈఓ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరమని ఎంఈఓ దుర్గాప్రసాద్ అన్నారు. బందరు మండలం వొరపోతు పాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంఈఓ దుర్గాప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రవికుమార్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా అవసరం. క్రమశిక్షణ లేదనుకో, ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ లేకపోతే ఉపయోగం లేదు. బాగా తెలివైన వాడు కానీ ఆలోచన కరెక్ట్గా లేవు, క్రమశిక్షణ లేదు, అప్పుడు ఆ వ్యక్తి సమాజంలో ఎక్కడా కూడా రాణించలేడు, ఎందుకు పనికిరాడు. కాబట్టి క్రమశిక్షణతో కూడినటువంటి చదువు అనేది ప్రతి విద్యార్థికి అవసరం. చక్కగా చదువుకోండి. మరి అందరూ చెప్పేటండి మంచి మాటల్ని. మూడో తరగతిలో తీసుకెళ్ళాను నేను, ఇప్పుడు 2వ తరగతికి వచ్చింది. ఇదే మళ్ళీ ఇదే పోటీ. కలగా రామకృష్ణ అని తెలుగు మాస్టర్, ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన పేపర్లో నిత్యం కనపడుతూ ఉంటారు. ఆయన నన్ను క్రాస్ చేసి, ఏంటి టీచర్ గారు ఈ అమ్మాయికి వచ్చిందా అని అన్నారు. అంటే కాదు, మీరు మా బడికి వచ్చి చూసుకుని వెన్న తర్వాత మాట్లాడండి అన్న. ఇదే మాట అన్న. అంటే ఒక రోజున బడికి వచ్చారండి ఆయన, అయిపోయే ముందు స్కూల్ అయిపోయే ముందు వచ్చి, ఈ పిల్ల పద్యాలండి టీచర్ గారు, ఈ అమ్మాయి గ్రాడ్ గిఫ్ట్స్ అండి, మామూలుగా రావాల్సింది కాదు అని చెప్పి ఈ అమ్మాయిని పొగిడి 500 రూపాయలు అప్పటికప్పుడు జేబులో తీసి ఈ అమ్మాయికి ఇచ్చారు. ఆ సందర్భం వచ్చినప్పుడు 14 ఇవ్వమన్నారు, మేము ఇవ్వలేదు. ఈరోజు ఎంఈఓ గారు అనుకోకుండా మా అదృష్టవశాత్తు వచ్చారు కాబట్టి ఆయన చేతుల మీదుగా ఈ యొక్క బహుమతి, ఆయన ఇచ్చినటువంటి బహుమతిని ఈయన చేతుల మీదుగా. ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా పెడల్లో నిర్వహిస్తున్న దీక్షలు 32వ రోజుకి చేరుకున్నాయి. సిఏఏ ఎన్ఆర్సీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లిం మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్ఆర్సీ సిఏఏలకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో పెడల పట్టణంలో చేపట్టిన రిలే దీక్షలు 32వ రోజుకి చేరుకున్నాయి. దీక్షలో టాక్సీ డ్రైవర్లు, ఓనర్స్ కూర్చున్నారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షకు మద్దతు తెలిపారు. ఓకే అండి. అరే
అదే నేను చెప్పేది కదా. మార్చి 25 ఉగాది నాటికి బందరు డివిజన్లో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు పంపిణీకి భూసేకరణ, లేఅవుట్ల సేకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ బందరు ఆర్డీఓ కార్యాలయంలో ఇళ్ల స్థలాల సేకరణ, లేఅవుట్ల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 53 మండలాల్లో 2.71 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. రెవెన్యూ అధికారులు భూసేకరణ, లేఅవుట్ ఏర్పాట్లలో అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. నరేగా సిబ్బంది సహకారంతో లేఅవుట్లు వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి లేఅవుట్కు ఆర్చ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఏపీ టిడ్కో ద్వారా నిర్మిస్తున్న 31,000 గృహాలకు డబ్బులు కట్టిన లబ్ధిదారులకు ఇవి కేటాయించడం జరుగుతుందని, మిగతా వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, అర్బన్లో 1 సెంటు ఇళ్ల స్థలం పంపిణీ చేస్తామన్నారు. స్థలం అందుబాటులో ఉన్న చోట్ల అర్బన్లో 1.5 సెంటు స్థలం ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మార్చి 25 ఉగాది నాటికి అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. బందరు డివిజన్లో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరియు 12 మండలాల్లో 45,300 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. ఇందుకోసం సుమారు 900 ఎకరాలు అవసరం కాగా 420 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, మిగతా పట్టా ల్యాండ్ తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతర్గత రోడ్లతో సహా పూర్తి స్థాయిలో లేఅవుట్లు వేస్తున్నట్లు తెలిపారు. బందరు డివిజన్లో ఏపీ టిడ్కో నిర్మించిన 4,176 గృహాలు కాగా, మిగతా వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయం రికార్డ్ రూము ఆవరణ పరిశీలించారు. కార్యాలయ ఆవరణ సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. బందరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, బందరు తహసీల్దార్ సునీల్ బాబు, ఏవో చంద్రశేఖరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.